ఆముదం ఒకప్పుడు ఏ పంట పండని బీడు భూముల్లో సాగైన గింజల పంట కానీ నేడు పరిస్థితులు మారాయి డ్రిప్ పద్ధతిలో సారవంతమైన భూముల్లో సాగు చేస్తూ ఎకరాకు పదిహేను నుంచి పదహారు క్వింటాల అధిక దిగుబడులు పొందుతున్నారు రైతులు ఇందుకు ఆముదంలో అందుబాటులోకి వచ్చిన పలు హైబ్రిడ్ వంగడాలతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు తోడవడంతో ఆముదం సాగు విస్తీర్ణం పెరిగింది ఖరీఫ్లో విత్తిన ఆముదం పైరు ప్రస్తుతం రెండు నుంచి మూడు నెలల దశలో ఉండగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు బూజు తెగులు ఎండు తెగుళ్లు పంటను నష్టపరుస్తున్నాయి వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దివ్యారాణి ప్రస్తుతం మన రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసిన ఆముదం రెండు నెలల నుండి మూడు నెలల దశలో ఉంది అంటే మొదటి గెల ఏర్పడి రెండో గెల ఏర్పడే దశలో ఉంది విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల రైతుల పొలాలలో బూజు తెగులుని గమనించడం జరిగింది ఈ బూజు తెగులు సోకినప్పుడు మనకు గెలలపైన దూది వంటి శిలీంద్రం యొక్క బూజు గమనించవచ్చు తదుపరి గెల అంతా ఈ తెగులు క్రమేణా వ్యాపించి కాయలు కుల్లిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం దీన్ని రాకుండా నివారించవచ్చు ఒకవేళ వచ్చినా కూడా దాని యొక్క ఉద్ధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది వాతావరణంలో మబ్బులు పట్టి ఉన్నప్పుడు మన వాతావరణ సందేశాన్ని బట్టి ఇంకా గత రెండు మూడు రోజులలో వర్షాలు కురుస్తాయి అన్నప్పుడు ఒకసారి మరియు వర్షం వెలిసిన తర్వాత ప్రాపికోనజోల్ ఒక లీటరు లేదా కార్బన్ కార్బండజిమ్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి గెలలంతా తడిచే విధంగా పిచికారి చేసినట్టయితే మనము తెగులు ద్వారా వచ్చే నష్టాన్ని కొంతవరకు అరికట్టవచ్చు ఒకవేళ మనకు మొదటి గెల గనక మొత్తము తెగులు ఆశించి నష్టపోయినచో వర్షాలు ఆగిపోయిన తర్వాత ఇరవై కిలోల యూరియా మరియు పది కిలోల పొటాష్ వేసినట్లయితే మనకు తర్వాత వచ్చే గెలల ద్వారా కొంత ఆదాయాన్ని పొందవచ్చు బూజు తెగులతో పాటుగా ఎండు తెగులు కూడా గమనించడం జరిగింది ఈ ఎండు తెగులు సోకిన మొక్కల యొక్క ఆకులు పసుపు రంగుకు మారి గిడసబారిపోయి మొత్తము క్రమేణా చెట్టు మొత్తము ఎండిపోతుంది తరువాత దశలో మనకు గెలలు అనేవి రాకుండా ఉండడం జరుగుతుంది ఈ ఎండు తొగిలి సోకిన మొక్కల యొక్క కాండాన్ని చీల్చి చూసినట్టయితే లోపల భాగం అంతా నలుపు రంగుకు మారి మనము తెల్లని శిలీంద్రం యొక్క పెరుగుదలను గమనించవచ్చు ఈ తెగులు మనకు నేల ద్వారా వ్యాపిస్తుంది ప్రతి సంవత్సరము ఒకే పొలంలో ఆముదము వేయడం ద్వారా ఈ తెగులు యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది ఈ తెగులు సోకకుండా ముందుగానే రైతులు ఒకవేళ అదే పొలంలో వేయవలసి వచ్చినట్లయితే ఆముదము ముందుగానే మనకు పశువుల ఎరువులో ట్రైకోడర్మా విరిడే అనే జీవశిలీంధ్ర నాశిన్ని రెండు కిలోలు వంద కిలోల పశువుల ఎరువులో పదిహేను రోజులు మాగబెట్టి ఆఖరి దిక్కులో వేసుకున్నట్టయితే మనము నేల ద్వారా ఈ వచ్చే ఈ ఎండు తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు అదేవిధంగా ఈ ట్రైకోడర్మా విరిడే అనే మందుని నాలుగు నుంచి పది గ్రాముల వరకు మనం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఎండు తెగులు యొక్క ఉధృతి గమనించవచ్చు ఒకవేళ రైతులు ఈ పద్ధతులు పాటించకపోయినప్పుడు ఎండు తెగులు యొక్క ఉధృతి గమనించినప్పుడు ఎండు తెగులు వచ్చిన మొక్కలకు ఒక గ్రాము కార్బండజిమ్ లేదా మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ అనే శిలీంధ్ర లీటర్ నీటికి కలిపి మొదలలో పోయాలి కనీసం ఎండు తెగులు సోకిన చోకిన మొక్క యొక్క చుట్టూ ఉన్న ఒక రెండు మీటర్ల వరకు మొక్కల మొదళ్ల చుట్టూ ఈ విధంగా మనము పిచికారి చేసినట్టయితే ఎండు తెగులు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు దీని యొక్క వ్యాప్తిని అరికట్టవచ్చు